సీనియర్ ఎన్టీఆర్ కి మనవడు జూనియర్ ఎన్టీఆర్ కి అన్న ఫేమస్ హీరో అభిరుచిగల నిర్మాత ఇంతే కాదు కష్టపడే తత్వం కొత్తతనం కోసం పడే ఆరాటం అందరూ మెచ్చే వినయం నలుగురికి నచ్చే కలుపుకోలుతనం ఇవన్నీ ఎన్నో కాంప్లిమెంట్స్ తెచ్చిపెడుతుంటాయి ఇవాళ ఆయన పుట్టిన రోజే 1978 లో హరికృష్ణ ఇంట ముద్దుల కొడుకుగా పుట్టాడు కళ్యాణరామ్ ఇంజనీరింగ్ చేసిన వెంటనే సినిమాల్లోకి రావాలనుకున్న తండ్రి కోరిక మేరకు అమెరికా వెళ్లి ఎంఎస్ చేశాడు చిన్నప్పటి నుంచే నటుడి కావాలన్న కోరికతో బాలకృష్ణ హీరోగా నటించిన బాలగోపాలుడు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తొలిసారి కెమెరా ముందుకు వచ్చాడు హీరో అయ్యింది మాత్రం 2003 లో కాశీ విశ్వనాథ్ తొలి చూపులోనే మూవీతో ఆ తర్వాత అభిమన్యు సినిమా చేసినా బ్రేక్ వచ్చింది మాత్రం అతనొక్కడేతో ఈ సినిమాతో నిర్మాతగాను తొలి అడుగు వేశాడు కళ్యాణ్ కెరీర్ స్టార్ట్ చేసి చాలా కాలమైన కళ్యాణరామ్ ఖాతాలో తక్కువ సినిమాలే ఉన్నాయి కమర్షియల్ సినిమాలే చేసినా ఏదో ఒక కొత్త పాయింట్ ఉండాలి అనుకుంటాడు కళ్యాణ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఇప్పటికి 9 సినిమాలు నిర్మించాడు కళ్యాణరామ్ అతనొక్కడే హరే రామ్ జయీ భవ కత్తి పటాస్ ఇజం లాంటి తన సినిమాలతో పాటు రవితేజ కిక్ 2 తన తమ్ముడు ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేశాడు అయితే అతని కెరీర్ లో ఓం సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది 3D ఫార్మాట్ లో తీసిన తొలి ఇండియన్ యాక్షన్ ఫిల్మ్ ఇదేనని చెబుతుంటారు సినిమా మొత్తాన్ని 5K రిజల్యూషన్ తో తీశారు అవతార్ ఫైనల్ డెస్టినేషన్ లాంటి సినిమాలకు పని చేసిన డేవిడ్ టైలర్ ద అమేజింగ్ స్పైడర్ మ్యాన్ కి వర్క్ చేసిన ఇయన్ మార్కస్ లాంటి గ్రేట్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేశారు సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా నిర్మాతగా కళ్యాణరామ్ గట్స్ కి విజన్ కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి కళ్యాణరామ్ నటించిన మూవీస్ లో ఎన్టీఆర్ బయోపిక్ ప్రత్యేకం బాబాయ్ బాలకృష్ణతో స్క్రీన్ షేర్ చేసుకోవటమే కాక తన తండ్రి హరకృష్ణ పాత్రనే చేశాడు 2006 లో స్వాతిని పెళ్లి చేసుకున్నాడు కళ్యాణరామ్ వారికి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు ప్రస్తుతం బింబిసార డెవిల్ చిత్రాలు చేస్తున్నాడు కళ్యాణరామ్ ఇది కూడా వెరైటీ కాన్సెప్ట్స్ ఒకటి ఫిక్షన్ రెండోది పీరియాడిక్ డ్రామా బింబిసార ఆగస్ట్ లో విడుదల కానుంది డెవిల్ వర్క్ ఇంకా జరుగుతోంది ముందు ముందు మరిన్ని మంచి పాత్రలు పోషించాలని డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ కళ్యాణ్ రామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు